ప్రైజ్ లార్డ్. లాక్డౌన్ తర్వాత దేవుని మందిరానికి రావాలని ఎంతో సంతోషంతో సిద్ధపడుతున్న ప్రియ విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాం. మీరు రావటం మాకు చాలా సంతోషం. మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మరి దేవుని మందిరానికి రావడానికి ముందు ప్రభుత్వపు సూచనల మేరకు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. మొదటిగా మాస్క్ కంపల్సరీ ధరించాలి. మాస్క్ తప్ప ఇతరత్ర ఏవి కూడా అనుమతించబడవు. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి మాస్క్ ధరించుకొని మందిరంలోకి రావాలి. ఆ తర్వాత మరి మీ టెంపరేచర్ను చెక్ చేయడానికి మరి ముందుగానే మీ టెంపరేచర్ చెక్ చేస్తారు కనుక దయచేసి వాలంటీర్కు తప్పకుండా సహకరించి టెంపరేచర్ చెక్ చేయించుకోవాలి. శానిటైజర్ ఖచ్చితంగా వాడి మందిరంలోనికి ప్రవేశించాలి. మీరు మందిరానికి వస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని అలాగే మీ సొంత వాటర్ బాటిల్స్ను తీసుకొని మందిరంలోనికి రావాలి. మందిరంలో నీళ్లు అందించబడవు. అలాగే మందిరంలో వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఆరాధన చాలా క్లుప్తంగా ఉంటుంది కనుక మీరు ముందుగానే సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాం. మందిరంలోనికి మీరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరాన్ని పాటించాలి. సోషల్ డిస్టెన్స్ తప్పకుండా ఉండాలి. మీలో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం అలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా మీరు మీ గృహాల్లోనే ఉండి లైవ్లో ప్రసారమవుతున్న దేవుని వాక్యాన్ని వింటూ మీ గృహాల్లోనే ఆరాధనలో పాల్గొనాలి. 12 సంవత్సరాల లోపల ఉన్న చిన్నపిల్లలు, అలాగే 60 సంవత్సరాల పైబడి ఉన్న వృద్ధులు మరియు గర్భిణులకు మందిరంలో ప్రవేశం లేదు. అలాగే మరి లైవ్లో సండే స్కూల్ కార్యక్రమం ప్రసారమవుతుంది కనుక చిన్నపిల్లలందరూ కూడా వారి గృహాల్లోనే ఉండి ఆరాధనలో పాల్వంపులు పొందాలి. పసిబిడ్డలు కలిగిన తల్లిదండ్రులు మరి ఒకరి తర్వాత ఒకరు ఆరాధనలో పాల్పంపులు పొందొచ్చు, కానీ మరి మీ పిల్లలను మందిరంలోనికి తీసుకురాకుండా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మందిరానికి వచ్చిన తర్వాత మీ బైబిల్స్ కానీ పాటల పుస్తకాలు కానీ మరి ఇతరత్ర ఏవి కూడా ఒకరి నుండి ఒకరికి పంచుకోవడం, అందించడం అనేది అనుమతించబడదు. ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి అనుమతి లేదు. అందరూ ఒకరినొకరు మరి దూరం నుండే పలకరించుకొని గుంపులు గుంపులుగా కూడకుండా ఆరాధన ముగించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు మెల్లగా బయటకు వెళ్ళాలి. మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీ చెప్పులు దూరం దూరంగా విడవాలి. ఈ శానిటైజేషన్ కార్యక్రమంలో వాలంటీర్స్కు తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి గమనించండి, మన ఆరాధనలు ఇప్పటి నుండి 3 ఆరాధనలు జరుగుతాయి. ఉదయం 6:30 మొదటి ఆరాధన, 9 గంటలకు 2వ ఆరాధన, తిరిగి 11:30 3వ ఆరాధన జరుగుతుంది. కనుక 3 ఆరాధనలు జరుగుతాయి. అలాగే సండే స్కూల్ కార్యక్రమం మీకు లైవ్లో ప్రసారమవుతుంది. దాని సమయాన్ని కూడా మీకు త్వరలో తెలియజేస్తాం. మాకు సహకరించండి, వాలంటీర్స్కు సహకరించండి. దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి. మీరు ఒకవేళ బలహీనంగా ఉంటే మరి మందిరానికి రాకుండా మీ గృహాల్లోని ఆరాధనలో పాల్వంపులు పొందండి. ఒక్కరి నిర్లక్ష్యం మందిరానికి ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది కనుక మీరు ఆ నిర్లక్ష్యానికి కారకులు కాకుండా మాతో కలిసి సహకరించాల్సిందిగా ప్రభు పెరట మనవి చేస్తున్నాం. మందిరానికి రావటానికి మీరేం భయపడనక్కరలేదు. మందిరమంతా కూడా మీరు రావటానికి ముందుగా ఎంతో ప్రయాసతో మరి యవన బిడ్డలందరూ కూడా మందిరాన్ని శానిటైజేషన్ చేసి పరిశుభ్రపరిచి మరి మీరందరు రావటానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇక్కడ బిడ్డలు ప్రయాసతో ఏర్పాటు చేస్తున్నారు కనుక మీరు ధైర్యంగా మందిరంలోనికి రావచ్చు. తగిన సూచనలు పాటించి మందిరానికి రావాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ రాకకై ఎదురు చూస్తున్న మీ ప్రియమైన ఆత్మీయ తల్లిదండ్రులు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.